ఎర్ర సముద్రంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హౌతీలు మళ్ళీ విరుచుకు పడుతూ ఉన్నారు. వాణిజ్య నౌకల మీదని అటాక్ చేయటం అన్నటువంటిది కొనసాగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ అక్కడే ఉన్నా, దాదాపుగా అనేక దేశాల సైన్యం అక్కడే ఉన్నా తమనెవరూ ఆపలేరని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చూసుకుంటే ఏ వెసల్ సెయిలింగ్ ఆఫ్ సదరన్ యెమెన్ రిపోర్టెడ్ అన్ ఎక్స్ప్లోజన్ నియర్ బై ఆన్ సండే. బ్రిటిష్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ సెడ్ ద లేటెస్ట్ ఇన్సిడెంట్ యాజ్ హౌతీ రెబల్స్ హ్యావ్ అటాక్డ్ షిప్పింగ్ ఆన్ ద వైటల్ రెడ్ సీ రూట్. దిస్ ఆఫ్టర్ యెమెన్స్ ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ థ్రెటన్ టు ఎక్స్పాండ్ ద అటాక్స్ ఆన్ ద గ్లోబల్ షిప్మెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆయిల్ ఇట్స్ సారీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సాలిడారిటీ క్యాంపెయిన్ విత్ పాలస్తీనియన్స్ ఇన్ వార్ ఫర్ గాజా. ఇది ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి అంటే, మేము మా సంఘీభావ దాడులు కొనసాగిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి లేదని చెప్పారు. దాన్ని నిలువరించడంలో విఫలమవుతున్నారు. అయితే డ్రోన్లని కొన్నిటిని కంట్రోల్ చేయగలుగుతున్నది అమెరికా, కానీ ఫైనల్గా అయితే మాత్రం అటు పక్కకి షిప్ వెళ్ళాలంటే ప్రాణాలకి తెగించి వ్యాపారం నష్టపోవడానికి ధైర్యం చేసేవాళ్ళు మాత్రమే ఇప్పుడు తెప్పాల్సి వస్తుంది.